రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం నీరోజుపల్లిలో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో శ్రీరామనవమి పురస్కరించుకుని అభిషేక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు సీతారామచంద్రులను రంగురంగు పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులు మాజీ సర్పంచ్ కూస రవీందర్ మాట్లాడుతూ, గత 15 ఏళ్ల నుండి నీరోజుపల్లిలో సీతారామచంద్ర స్వామి కళ్యాణం గ్రామస్తుల సహకారంతో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని అన్నారు. బుధవారం జరగబోయే కళ్యాణానికి గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణానికి తిలకించి తీర్థ ప్రసాదాలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కూస పద్మ, మహిళలు, స్వాములు, గ్రామస్తులు ఉన్నారు. పాత నీలోజుపల్లి గ్రామంలో 2017 నుండి శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నీలోజుపల్లిలో నిర్వహించడం జరుగుతుంది. 2017లో మరి కొత్త ఆర్ఎన్ఆర్ కాలనీలో మరి సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నీలోజుపల్లి గ్రామ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు శ్రీ సీతారాముల కళ్యాణం రేపు అనగా బుధవారం నాడు 11 గంటలకు అంగరంగ వైభవంగా నిర్వహించబడును. ఈ సీతారాముల కళ్యాణం లోక కళ్యాణార్థం నీలోజుపల్లి ప్రజలు సుఖశాంతులతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి ఆ సీతారాముని కోరుకుంటూ నిర్వాసితులకు వచ్చే సీతారాముల కళ్యాణం వరకు అందరికీ శుభం జరగాలి, పెండింగ్ సమస్యలన్నీ పూర్తి కావాలి, ప్రతి కుటుంబానికి 5,04,000 రూపాయలు రావాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి ఆ భగవంతుని కోరుకోవడం జరిగింది.